హాయ్ హలో, వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బట్ బిహాస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను. సో ఇవాళ మనం ఎక్కడికి వచ్చామని అనుకుంటానురా, ఇవాళ నేను చెన్నైలో ఉండి మహాబలిపురంకి వచ్చానండి. యాక్చువల్గా మా లొకేషన్ నుంచి ఇక్కడికైతే 40 కిలోమీటర్స్ పట్టింది. సో జర్నీ టైమింగ్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ పట్టింది. బైక్లో వచ్చామన్నమాట. సో ఏంటి ఇవాళ స్పెషల్, ఎందుకు మహాబలిపురంకి వచ్చామనుకుంటున్నారా? యాక్చువల్గా నేను చెన్నైకి వచ్చి 1 ఇయర్ అవుతా ఉంది. సో ఇప్పుడు వరకు అయితే ఎక్కడికి పోలేదు బికాస్ ఆఫ్ చాలా రీజన్స్ ఉండొచ్చు. సో ఈ రీజన్స్ అంతా పక్కన పెట్టేస్తే ఈరోజు కేవలం యూట్యూబర్స్ కోసమే మనం మహాబలిపురంకి వచ్చానమాట. సో చెన్నైకి వచ్చి ఫస్ట్ యా చెన్నైకి వచ్చి ఫస్ట్ లొకేషన్ చూస్తాను. ఇక్కడి నుంచి మనం చాలా చాలా లొకేషన్స్ చూద్దాము, అలాగే తప్పకుండా మీకు కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మహాబలిపురంలో ప్రస్తుతానికి చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉందండి. ఈవెన్ కరోనా వైరస్ అన్నా కూడా ఎవరు భయపడటం లేదు. చాలామంది టూరిస్టులు వచ్చారు, మీకు అందరినీ చూపిస్తాను. సో మనం కూడా హ్యాపీగా వెళ్ళేసి లోపల ప్రజెంట్ మహాబలిపురం ఎలా ఉంది, సో దాని చారిత్రక కథ అంతా మనము ఖచ్చితంగా మీకు చెప్తాను విత్ వయా వీడియో అనమాట, క్లారిటీగా. సో ఇక్కడికి వచ్చి నేను టికెట్ తీసుకుంటాను అండి. ఇది వచ్చి సో అది వచ్చి టికెట్ కౌంటర్ అనమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చి 40 రూపీస్ అండి. సో మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. బయట చెన్నైలో అయితే భయంకరమైన ఎండ్ ఉంది. సో అయినా పర్వాలేదు. సో పదండి మీకు నేను పోయేసి మహాబలిపురం ఎలా ఉంది చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇదంతా షాపింగ్ మాల్ అనమాట. ముందర మహాబలిపురం ముందర ఇవి వచ్చి బార్ గేట్స్ అనమాట. ఈ తర్వాత నుంచి మన బయట వాళ్ళది బైక్స్ పార్కింగ్ లేదు, అది కేవలం లోపల సెక్యూరిటీ వాళ్ళకి. అక్కడ కనిపిస్తున్న గేట్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ గేట్ వచ్చి టోకెన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు మనము అక్కడికి వెళ్దామన్నమాట. అక్కడైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాయి, అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, మనమైతే మెయిన్ గేట్ దాటామన్నమాట. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, అందుకని బయటికి మళ్ళీ వచ్చి నేను క్యామ్ ఆన్ చేశాను లోపలికి. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో స్టార్టింగ్ రైట్ లెఫ్ట్లో ఇలాంటి బండలు ఉండేయండి, కూర్చోవచ్చు. కాలు నొప్పి అనుకుంటే కొంచెం నీడ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి కనుక చూసారంటే మన మెయిన్ మహాబలిపురం లోపల షోర్ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చి అంత దూరంలో ఉందన్నమాట. సో ఇది వచ్చి షోర్ టెంపుల్ మ్యాప్ అండి. ఇది మొత్తము ఇక్కడ ఎక్కడెక్కడ ఏముంది అని చూసుకోవచ్చు స్టార్టింగ్లో. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే అక్కడ వరకు ఉందన్నమాట. సో నేను ఎక్కువ కూడా కెమెరా తీయలేదండి, ల్యాగ్ అవుతుందని మీకు అందరికి కూడా. సో టూరిస్టులను అవి చూపిస్తున్నానండి. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వస్తే చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మనం హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చాము, ఇంకా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వెళ్ళాలి. సో ఇది వచ్చి లెఫ్ట్లో ఉందండి ఈ బిల్డింగ్, కాకపోతే ఇక్కడికి ఎవరు పోవటం లేదు. ఇది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు బయట. అయినా మనం చూడాల్సిన షోర్ టెంపుల్ వచ్చి మనకి స్ట్రైట్గా ఉందండి. సో ఇక్కడ చూసారంటే అసలు భయంకరమైన అండ్ టూరిస్టులు అందరూ కూడా చూడండి, అందరూ హ్యాట్స్ పెట్టుకున్నారు. మీరు కూడా రావాలనుకున్నప్పుడు తప్పకుండా ఎండాకాలంలో కనుక వస్తే హ్యాట్స్ పెట్టుకోండి. చూస్తున్నారు కదండి, మనమైతే షోర్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి కనుక బ్యాక్ సైడ్ చూసుకుంటే అసలు మెయిన్ గేట్ అయితే అస్సలు కనిపించడం లేదు, చాలా దూరంగా ఉంది. అసలు చాలా చాలా ఎండగా కూడా ఉంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో కొనుక్కున్న టికెట్ ఇక్కడ ఇవ్వాలండి, ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ కనుక మీరు చూసారంటే బయట టూరిస్టులు అందరూ కూడా బ్యాచెస్గా వచ్చిన వాళ్ళు అలా గ్రూప్ గైడ్ని తీసుకొని ఉంటున్నారండి. అలా కాకుండా సింగిల్గా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు అయితే ఇలా ఉన్నామన్నమాట మనము. సో ఇక్కడ నుంచి కనుక చూసారంటే షోర్ టెంపుల్ మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అది షోర్ టెంపుల్. ఇదంతా కూడా కేవలం గ్రౌండే అండి. లోపలికి ఎలా అంటే అలా రావడానికి, ఎలా అంటే అలా పోవడానికి లేదు. ప్రతి దగ్గర ఫ్రెండ్స్ లాగా ఇలా కట్టెలతో ఫ్రెండ్స్ వేశారనమాట. కేవలం మనం ఇక్కడ మాత్రమే నడవాలి. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదండి బ్లూగా, సో అదొచ్చి హాఫ్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ షోర్. సో ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి అంత కనిపించేది కూడా షోర్ టెంపుల్ బీచ్ అండి. అదే మహాబలిపురం బీచ్ అంటాం కదా, అదండి. సో ఇటు నుంచి అయితే ఎంట్రీ లేదన్నమాట, మనం అటు సైడ్ నుంచి వెళ్ళాలి. మళ్ళీ వెళ్దాము. సో మీరు కనుక ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి చూస్తే ఇక్కడ ఇటు సైడ్ అంతా ఎక్కువ షాపింగ్ ఉండదండి. 1 ఆఫ్ ద సైడ్ మాత్రమే మీకు షాపింగ్ ఉంటుంది. ఇటు సైడ్ అంతా కేవలం మీరు కనుక దగ్గరికి వెళ్ళి కనుక చూసినారంటే సర్ఫింగ్ కానివ్వండి, ఇలాంటివి ఇటు సైడ్లో చేసుకోవాలన్నమాట. అటు సైడ్ ఆఫ్ ద సీలో ఉండేది వచ్చి మీరు కేవలం వెళ్ళడానికి ఆడుకోవడానికి మాత్రమే. ఇటు సైడ్ మాత్రం
చూడండి ఇక్కడ నుంచి అందరూ చూస్తున్నారు. ఇక్కడైతే అస్సలు ఎంట్రీ లేదనమాట. ఇక్కడ నుంచి కనుక మీరు చూసారంటే కేవలం వాళ్ళు సర్ఫింగ్ చేసేది కనిపిస్తుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే మీరు కూడా అటు సైడ్ నుంచి వెళ్ళాలండి సర్ఫింగ్కి. చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ, ప్లెజెంట్గా. సో చూస్తున్నారు కదండి మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ అంతా కూడా చూసారు కదండి చాలా లోతుగా ఉంది, ఎక్కడ అంటే అక్కడ దిగ్గూడదు. సో ఇక్కడ వీళ్ళు ఇలా దారి వేశారు కదా, ఇలా నుంచి వెళ్తేనే మనకి అక్కడ స్టెప్స్ ఉన్నాయండి. సో మనం దాని దగ్గరికి వెళ్దాము. సో చూస్తున్నారు కదండి అసలు ఎంత దూరం నుంచి కూడా అసలు ఎంత పర్ఫెక్ట్గా చెక్కిన్నారు శిల్పాలు. సో యాక్చువల్గా కనుక చెప్పాలి అని అంటే మీకు ఇప్పుడు కనిపించేది పై భాగం మాత్రమే అండి. యాక్చువల్గా మనం కిందికి వెళ్ళాలి. సో కింద నుంచి మనము టెంపుల్ అనేది పైకి ఉంటుంది. సో ఇదే అన్నమాట రూటు, మనం వెళ్దామండి. సో ఇక్కడ నుంచి కనుక చూశారు అని అంటే ఇదిగోండి చుట్టూ నందిలు కనిపిస్తాయి అన్నమాట ప్రహలీ గోడ మీద. చాలా చాలా బాగుంటుందండి. సో మనమైతే జాగ్రత్తగా దిగాలి ఎందుకంటే ఇది చాలా చాలా స్లాంట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకే పక్కన స్టెప్స్ ఉన్నాయండి చూడండి, ఎటు పక్క నుంచి దిగడానికి లేదు, కేవలం ఇక్కడి నుంచి మాత్రమే చిన్న స్టెప్స్, జాగ్రత్తగా దిగాలి. ఎలా అంటే అలా దిగడానికి లేదు. యాక్చువల్గా మీరు చూస్తున్న ఇదంతా కూడా చూడండి ఎట్లా డ్యామేజ్ అయిందో, సునామీ రావడం వల్ల ఇదంతా డ్యామేజ్ అయిందంటండి. సో ఇక్కడి నుంచి చూడండి ఇదంతా కూడా కొంచెం డ్యామేజ్ అయిందంట. సో మిగతాదంతా అయితే పర్ఫెక్ట్గా బాగానే ఉందండి. చూడండి అక్కడంతా కూడా క్లోజు, ఆ స్టెప్స్ మీద ఎక్కకూడదు దిగకూడదు. సో కేవలం ఇక్కడి నుంచి మాత్రమే దిగాలన్నమాట. సో ఇక్కడి నుంచి కనుక మీరు చూసారంటే చూడండి ప్రతి నందీశ్వరుడు కూడా కేవలం ఒకే వైపుగానే చూస్తున్నారండి. అది ఈ టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత అన్నమాట. ఇదంతా మీకు తెలుసు, ఇవంతా కూడా మామూలుగా టెంపుల్ ముందర ఉంటుంది కదండి గాలి గోపురంకి ముందర. సో అదనమాట ఇక్కడ కాకపోతే అలాంటివంతా లేవు, చిన్న చిన్నవిగానే ఉన్నాయన్నమాట చూడండి. సో ఇది స్టార్టింగు, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. సో మీరు కనుక ఇక్కడ చూసారంటే ప్రతి నందీశ్వరుడు కూడా కేవలం ఒకే వైపు చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ రైటే చూస్తారు, అందరూ లెఫ్టే చూస్తారు, అందరూ స్ట్రైట్గా చూస్తారు అలాగన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుదామండి. సో ఇక్కడ మీరు ఈ టెంపుల్ గురించి కనుక తెలుసుకోవాలి అని అనుకుంటా అంటే నేను చెప్తాను చూడండి. సో యాక్చువల్గా మీరు ఇక్కడ కనుక మెయిన్గా చూస్తే ఈ టెంపుల్ మొత్తంని షోర్ టెంపుల్ అని అంటారు. యాక్చువల్గా దీన్ని పల్లవులు కట్టించారండి, పల్లవులు రూల్ చేసిన టైంలో కట్టారు. సో ఇది మహాబలిపురం అంటేనే మనకి గుర్తొచ్చేది షోర్ టెంపుల్ అండ్ బీచ్ అన్నమాట ఫస్ట్. సో మీరు కనుక చూస్తే ఈ టెంపుల్ నుండి అసలు మనకి సైట్ సీయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇండియాలోని స్టోరీస్ని కనుక మీరు చూసినట్టయితే అండ్ ఆల్సో ఈ రోల్స్ని కనుక మనకి చూపించే శిల్పాలను ఈ ఆలయం పైనే ఉంటాయండి. చూడండి అసలు కనుక మీరు చూసారంటే ప్రతి టెంపుల్ కూడా అసలు ఎంత బాగా చెక్కిండారు చూడండి. నందులంతా ఒకే పక్క చూస్తున్నట్టుగా అదే అండి యాక్చువల్గా ఈ టెంపుల్కి మెయిన్. సో ఈ టెంపుల్కి మెయిన్ ప్రత్యేకత. సో అలాగే అనేక దేవుళ్ళ విగ్రహాలతో పాటు మిగతా వారి విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయి చూడండి. ఈ సైడ్ అంతా కూడా అసలు ఎంత బాగా చెక్కారో శిల్పాలని చూడండి, ఇక్కడంతా కూడా ఎంత బాగా చెక్కారో. సో నేను మీకు ఫస్ట్ చుట్టూ టెంపుల్ ఎలాగుంది అనేది నేను మీకు చూపిస్తానండి. సో మనమైతే ఒక టెంపుల్ని అంతా ఒక రౌండ్ వేసుకుని వద్దాము. సో యాక్చువల్గా ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలి అని అంటే మహాబలిపురం అనేది బే ఆఫ్ బెంగాల్ సీకి చాలా దగ్గరగా అంటే పక్కనే ఉండే దేవాలయంగా యుఎన్ఎస్కో గుర్తింపు పొందిందండి ఈ టెంపుల్. యాక్చువల్గా ఇటు చూసారంటే ఆ పక్కన కనిపించేది, ఈ మహాబలిపురంకి పక్కన కనిపించే సీ పేరే బే ఆఫ్ బెంగాల్ అన్నమాట. చాలా దగ్గరగా ఉంటుంది, ఇంత దగ్గరగా ఇంకా ఏ టెంపుల్ కూడా మనకి సీకి పక్కనే ఉండదండి, అది కూడా సౌత్ ఇండియాలో. అండ్ మోర్ ఓవర్ ఈ షోర్ టెంపుల్ అసలు ఎప్పుడు కట్టారు అని కనుక అనంటే ఈ షోర్ టెంపుల్ అనేది
నరసింహవర్మన్ 2 అనే రాజు 7వ శతాబ్దంలో కట్టారండి. యాక్చువల్గా ఇది నరసింహవర్మన్ అనే రాజు మొదట కొండలను రిమూవ్ చేసేసి గృహల్లాగా కట్టారండి. సో అప్పుడు ఏం చేశారంటే నరసింహవర్మ 2 అనే అతను అనే రాజు ఈ గ్రానైట్ కొండల్ని ఇలా రకరకాలుగా చెక్కించారండి. ఇక్కడ ఇలా శిల్పాలుగా ఇలా మోల్డ్స్ చేసి ఇంత బ్యూటిఫుల్గా మనకి కట్టించిందైతే నరసింహవర్మన్ 2 అండి. ఈ రాయి అంతా కూడా చూడండి, ఇది మామూలు రాయి అనుకుంటే పొరపాటు అండి. ఇదంతా కూడా పింక్ గ్రానైట్ అండి, ఇదంతా పింక్ గ్రానైట్. ఇక్కడ చూస్తున్నారు కదండి, షోర్ టెంపుల్లో 2 మనకి ప్రధానంగా కనిపించే గాలి గోపురాలు అండి. సో ఫస్ట్ చిన్న గాలి గోపురంలోకి వచ్చామండి. సో మీరు కనుక ఇక్కడ చూస్తున్నటువంటిది అయితే ఇక్కడ మీకు కనిపించే దేవుళ్ళు వచ్చి శివ పార్వతులండి. ఈ గోడ మీద చెక్కిండేది వచ్చి ఈ శివుడికి రైట్ సైడ్ వచ్చి చెక్కబడి ఉండేది వచ్చి బ్రహ్మ అండి. పార్వతీదేవికి రైట్ సైడ్ చెక్కబడి ఉండేది వచ్చి విష్ణువు అండి. సో మధ్యలో ఉండేది సుబ్రహ్మణ్య స్వామి. ఈ టెంపుల్లో ఉన్న తూర్పు ముఖంలో ఉన్న మెయిన్ టెంపుల్ వచ్చి దారాలింగం అంటారండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదండి, అదే దారాలింగము. ఈ దారాలింగంకి 16 ముఖాలతో కలిగిన 6 అడుగుల బ్లాక్ స్టోన్ అండి, బ్లాక్ స్టోన్తో చేసిన శివలింగం. పై భాగం దెబ్బతినిందండి ఇప్పటికీ, ఎందుకంటే మీకు తెలుసు 2004లో సునామీ వచ్చింది చూసారంటే అక్కడ దెబ్బతినింది, అందుకే అసలు ఎవరిని ఎంట్రీ చేయరండి. కానీ ఇప్పటికి కూడా మీరు చూసింది ఏంటంటే అది ఎంత తలతల మెరస్తా ఉంది అన్నది మీరు చూడాలి. పైన నుంచి అండి చూడండి, ఎవ్వరికి కూడా ఎంట్రీ లేదండి. ఇక్కడ సునామీ వచ్చి అదంతా పాడైపోయిందన్నమాట. కాకపోతే మన షోర్ టెంపుల్లో ఇదే మీకు హైట్గా కనిపించే మెయిన్ గాలి గోపురము, కాకపోతే ఇక్కడ ఎంట్రీ లేదు. సో మీరు చూస్తున్నారు కదండి, అసలు ఎంతసేపు చూస్తున్నా ఇంకా చూడాలనిపిస్తుండేటటువంటి గుడి చుట్టూ నంది విగ్రహాలు ఈ గుడి ప్రత్యేకత అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కనుక మీరు కనుక ఇదంతా చూస్తే ఇదొచ్చి యాక్చువల్గా నంది అండి, నంది విగ్రహము. అక్కడ కాకపోతే తల సపరేట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది కనుక మీరు చూసారంటే మనకి దుర్గాదేవికి అంటే పార్వతీదేవికి మెయిన్ సింహవాహిని అని అంటారు కదండి, తన వాహనమైనటువంటి సింహవాహినిలో లోపల మీకు కనిపించే ఈవిడ దుర్గాదేవి అండి. అంటే దుర్గాదేవి అంటే పార్వతి. సో ఇలాగా చుట్టూ కూడా మీరు చూసారంటే మళ్ళీ నంది విగ్రహాలు ఇలానే కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చి ఇది తొట్టిలాగా ఉంది కదండి, ఇది అప్పటి కాలంలో వాటర్ అవి తాగడానికి ఎవరైనా వస్తే దానికని కట్టించారంటండి. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే చూడండి పైన నుంచి కూడా అసలు ఎన్ని శిల్పాలు ఎంత బాగున్నాయి. తీస్తానే ఉండు. మీకు పైనుంచి చూపిస్తున్నానండి, కింద మనం చూసేసాం కదండి అంతా కూడా. సో ఈ షోర్ టెంపుల్ని 7 పగోడాస్ అని అంటారండి. అండ్ ఆల్సో ఈ టెంపుల్తో పాటు ఇంకా 6 దేవాలయాలు అనేటివి ఈ సముద్ర గర్భంలో కలిసిపోయినట్టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ ఆ టెంపుల్స్ అసలు ఎక్కడున్నాయని కనిపెడుతున్నారండి. ఇవంతా యాక్చువల్గా 2004 సునామీలో కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. చూస్తున్నారు కదండి, ఇదండి షోర్ టెంపుల్ విశేషాలు. సో ఇప్పుడైతే మనము వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము, ఎందుకంటే మనం షోర్ టెంపుల్ గురించి అంతా తెలిసేసుకున్నాం కాబట్టి. సో ఇంక మనమైతే పక్కనే బీచ్ ఉంది కదండి, అక్కడికి వెళ్దాము. సో ఇప్పుడైతే మనము తిరిగి రిటర్న్ అవుతున్నామండి, సేమ్ వచ్చిన ప్లేస్లోనే తిరిగి రిటర్న్ అవుతున్నాము. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా చూసారంటే అందరూ కూడా హ్యాట్స్ పెట్టుకున్నారంటే భయంకరంగా ఎండగా ఉంది. మీరు కూడా కూడా వచ్చే పని అయితే తప్పకుండా మీరు మినిమం ప్రికాషన్స్ తీసుకొని రావాలండి, ఎందుకంటే చూస్తున్నారు కదండి మీకు మళ్ళీ దూరం చాలా దూరము. సో చూస్తున్నారు కదండి మనమైతే మెయిన్ గేట్ అండి, మెయిన్ గేట్ నుంచి అయితే పక్కకు వచ్చేసాము. సో ఇక్కడి నుంచి మీరు కనుక చూస్తున్నదంతా కూడా షాపింగ్ అండి, ఫుల్ షాపింగ్ అన్నమాట. సో ఇదొచ్చి బీచ్ ఎంట్రన్స్.
జస్ట్ షో టెంపుల్ బీచ్ ఎంట్రన్స్ రెండు పక్క పక్కనే ఉంటాయండి, ఇలాగా ఫ్రెన్సింగ్ గేట్ లాగా. సో మీరు కనుక అటుపక్క వెళ్ళారంటే మీరు షో టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, ఇటుపక్క వచ్చారంటే మీరు బీచ్కి వచ్చేయచ్చు. మీకు యునో చాలా మందికి ఇష్టం కదండి షాపింగ్ అంటే, ఎవరికి ఇష్టం ఉండదు షాపింగ్ అంటే? బాయ్స్కైనా గర్ల్స్కైనా ఎవరికైనా షాపింగ్ అంటే ఇష్టం కదండి. సో మీకు అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతుంది, మన బీచ్ ముందర కాస్ట్ ఎంత, అసలు ఎటువంటి ఐటమ్స్ దొరుకుతున్నాయి, సో మీకు ఈసారి వచ్చినప్పుడు మీరు కొనుక్కోవాలన్నప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అనేసినని నేను మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. సో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. నేను చూస్తూ ఉండేదాని ప్రకారము ఇక్కడ యాక్చువల్గా చాలా చాలా తక్కువ కాస్ట్ ఉందండి, అంతా కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది, అంత ఓవర్ కాస్ట్ అయితే ఏమీ లేదన్నమాట. యాక్చువల్గా మీరు కనుక ఇక్కడ షాపింగ్ కనుక చూసారంటే ఎక్కువగా స్టోన్ ఐటమ్స్ అండి, ఎక్కువగా స్టోన్ ఐటమ్స్ ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు రోలు దొరకవు రుబ్రాలు దొరకవు అనేసినని, యాక్చువల్గా ఇక్కడ అయితే అలాంటిది ఏం ప్రాబ్లం లేదండి. వాటిల్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ స్టోన్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వచ్చే దారిలో నేను చూశాను యాక్చువల్గా ఈ రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇలాంటివన్నీ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. మీకు కూడా నచ్చితే తప్పకుండా తీసుకోండి. కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్గా ఉందండి. కొన్ని కొన్ని షాప్స్లో అయితే పైనే రాసేస్తున్నారన్నమాట కాస్ట్ ఎంత అనేసినని, చూసి తీసుకోండి. చూస్తున్నారు కదండి టూరిస్టుల ప్లేస్లు అయితే అసలు ఎంతమంది ఉండారు, అండ్ ఆల్సో స్కూల్ చిల్డ్రన్స్ కూడా వచ్చిండారు సైట్ సీయింగ్కి. సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఎక్కువగా మీకు ఇక్కడ టాటూ షాప్స్ కనిపిస్తుందండి. నేనైతే అసలు చాలా టాటూ షాప్స్ చూశాను ఈ దారిలోనే, అసలు చాలా షాపింగ్ కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి కేవలం ఈ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి, అసలు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. సో మీరు చూసి తీసుకోవాలన్నమాట. చాలా షాప్స్లో అయితే అలాగ లేవండి అంటే కాస్ట్. సో కొన్ని షాప్స్లో మాత్రమే కాస్ట్ బయట రాసిండాది. సో మీరు కనుక చూసారంటే చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి గవ్వలతో చేసినటువంటి మిర్రర్ ఐటమ్స్, గవ్వల ఐటమ్స్ కూడా ఉందండి. సో ఇక్కడ చూడండి కేవలం 20 రూపీస్కే అంటండి. అసలు ఎన్ని కమ్మలు ఉన్నాయంటే అసలు చూడండి, సూపర్ ఇయర్ రింగ్స్ అనమాట. మీకోసం నేనైతే చాలా చాలా స్లోగా అది కూడా తీస్తున్నాను చూడండి అనేసినని, అంటే మీకు తెలుసు కదండి అందరికీ షాపింగ్ అంటే ఇష్టము. సో ఇక్కడ చూడండి ఇలా కట్టేస్తున్నారనమాట బయట, ఏ ఐటమ్ అయినా 10 రూపీసే, ఏ ఐటమ్ అయినా 20 రూపీసే అని. సో మీరు కనుక ఇలాంటి షాప్స్కి వెళ్తే అసలు బార్గెయిన్ కూడా చేయనక్కర్లేదు, ఎందుకంటే బయటే రాసేసి ఉంటారు కాబట్టి. సో కొన్ని షాప్స్లో అయితే ఇంత క్లారిటీగా రాయలేదండి, కేవలం కొన్ని షాప్స్లోనే రాశారు. సో మీరైతే చూసి తీసుకోండి. చూడండి టాటూ షాప్స్ మనకి దారిలోనే కేవలం ఒక 10 టాటూ షాప్స్ కనిపించింది. సో అదనమాట. సో ఆ షాపింగ్ అయిపోయిన వెంటనే ఇదిగోండి చూడండి మనం సముద్రానికి అయితే చాలా చాలా దగ్గరగా వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కనుక చూశారు అని అంటే మీకు లెఫ్ట్లో కూడా షాపింగ్ అనిపిస్తుందండి. ముందంతా చూసిన షాపింగ్ ఒకటి అని అంటే ఇక్కడ చూసే షాపింగ్ ఒకటి అండి. ఇక్కడ మాత్రమే కేవలం గవ్వలు ఇలాంటివన్నీ దొరుకుతాయన్నమాట, సీలో దొరికే ఐటమ్స్. సో అక్కడంతా కనుక చూస్తే వేరే షాపింగ్, ఇక్కడంతా కనుక చూస్తే వేరే షాపింగ్. ఇవన్నీ కూడా డెకరేటివ్ పీసెస్ అండి. సో మీరు కనుక ఇలాంటివి తీసుకోవాలనుకుంటే చూడండి అసలు ఎంత పెద్ద ముత్యపు చిప్పలు ఉన్నాయో, అసలు చాలా చాలా బాగున్నాయన్నమాట. సో వీళ్ళు కూడా కాస్ట్ ఎంత అని అడిగితే రీజనబుల్ కాస్ట్లో చెప్తున్నారండి. సో మీకు కూడా ఇలాంటి ఐటమ్స్ కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా తీసుకోండి. సో ఇంకా మనం దగ్గరగా కనుక వచ్చేస్తే ఇక్కడ ఎంతా కూడా అండి టైం పాస్కి, ఈవినింగ్ టైం కానివ్వండి మార్నింగ్ టైం కానివ్వండి, టైం పాస్గా ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. సో ఓపిక ఉండి మీరు కనుక చూసుకొని రావాలే కానీ మీరు మంచి టైం స్పెండ్ చేయొచ్చండి. క్వాలిటీ టైం అయితే ఇక్కడ మనం బాగా స్పెండ్ చేయొచ్చు. పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, ఐ మీన్ సి గేమ్స్ ఉన్నాయి, మంచిగా ఫుడ్ దొరుకుతుంది ఈవినింగ్ అయితే సీ ఫుడ్. అది కాకుండా ఇంకా పిల్లలకు కూడా గేమ్స్ ఉన్నాయండి, దోండి అట్లంతా ఎక్కించుకొని తిరిగేది. బాబాలే ఉంది కదండి హార్స్. సో అది ఎంత కాస్ట్ ఏమని నెక్స్ట్ కనుక్కుందాము. సో చూద్దాం రండి ఇంకా ముందరేముందో.
చూస్తున్నారు కదండి, ఇవంతా సాయంకాలం పూట స్టార్ట్ చేస్తారండి, ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనమైతే ఈ హార్స్ కాస్ట్ ఎంతో కనుక్కుందాం పదండి. చూస్తున్నారు కదండి, ఈ హార్స్ రైడింగ్కి నేను అడిగాను కాస్ట్ ఎంత అనేసినని, వాళ్ళైతే 100 రూపీస్కి తక్కువ అస్సలు లేదు అని అంటున్నారు. సో మనం వెళ్ళి అయితే రైడింగ్కి వెళ్దామండి. సో ఇక్కడి నుంచి జస్ట్ అక్కడి వరకు నడిపిస్తారంట, అక్కడి వరకు నడిపిస్తారంటండి, జస్ట్ ఒక 1 రౌండ్ అన్నమాట. సో నాకైతే కొంచెం భయంగా ఉంది. సో నేను మీకు చూపిద్దామనేసి నేను అయితే తీసుకున్నాను. చూసారా ఎంత పెద్ద హార్సు, బాగుందండి హార్స్లో వెళ్తూ ఉంటే. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలండి. హార్స్ రైడింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇదంతా కూడా షో టెంపుల్ పక్కనే ఉండే బే ఆఫ్ బెంగాల్ బీచ్ అండి. సో చూస్తున్నారు కదండి అసలు ఎంతమంది జనాలు ఉండారనేసినని. యాక్చువల్గా ఈ సముద్రం గురించి చెప్పాలంటే మామూలుగా సముద్రాలకి సర్టైన్ డిస్టెన్స్ నుంచి లోత అనేది తగ్గుతుందండి, కానీ ఇక్కడ మాత్రం చాలా లోత్ అండి. అసలు ఎంత లోత్ అనేది మీరు అస్సలు గమనించుండ్రు. బయట సీస్తో పోల్చుకుంటే ఇక్కడ తొందరగా లోత్ అనేది చాలా ఎక్కువ అన్నమాట. సో మీరు కనుక హార్స్ రైడింగ్ వద్దు, హార్స్తో పిక్చర్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు 50 రూపీస్ అడుగుతున్నారండి ఒకసారి మనం హార్స్తో పిక్చర్ తీసుకోవాలనుకుంటే. అదే మనం రైడ్ చేసుకోవాలనుకుంటే 100 రూపీస్ అడుగుతున్నారన్నమాట. సో మీరు కూడా వచ్చినప్పుడు, మీకు కూడా చేయాలన్నప్పుడు తప్పకుండా చేసుకోండి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. కాకపోతే ఏంటంటే మనం యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. సో ఇక్కడ కనుక తడిచిపోయినామంటే చాలా చాలా ఇరిటేషన్గా ఉంటుంది ఈ ఎండకి. అందుకనేసినని నేను మీకు బయట నుంచే చూపిస్తున్నాను అనమాట. నేనైతే నీళ్ళలోకి అస్సలు దిగలేదు. అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే చూసారు కదండి, ఫుల్ షాపింగ్, ఫుల్ ప్లేయింగ్, అండ్ మోర్ ఓవర్ హ్యాపీగా ఎంజాయింగ్. సో ఇదన్నమాట షోర్ టెంపుల్ దగ్గర ఉండే బీచ్ విశేషాలు. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ తడిచిపోతే మాత్రం తిరిగి వెళ్ళడానికి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఎందుకంటే మనం భయంకరంగా ఎండలో వచ్చాము, అండ్ ఆల్సో ఇదంతా చాలా దూరం నడవాలి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చండి సముద్రంలో. చూసారంటే అసలు చాలా చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంది. నాకు కూడా ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండాలని ఉంది, కాకపోతే ఎండ మాత్రం ఫుల్గా ఉందన్నమాట. సో అందుకనేసినని. మీరు కూడా షోర్ టెంపుల్ అండ్ బీచ్ చూసారు కదండి, ఇదే అండి షోర్ టెంపుల్. మీకు అందరికీ నేను బాగా చూపించాలని అనుకుంటాను షోర్ టెంపుల్. సో ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ మీకు ఇలాంటి టూర్స్ వీడియోస్ తప్పకుండా తీస్తానండి. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.